సారథి అక్కయ్య రజని అతడి పినతల్లి చాలా సరదా అయిన వాళ్ళు. పూలరేకులు చల్లినట్లుగా సుతిమెత్తని పరిహాసపు మాటలు విసిరి ఇతరులని ఆటలు పట్టించడంలో దిట్టలు. సిరి అత్తవారింటి అడుగుడిన ఆ రోజు వాళ్ళు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రజని సిరి చుట్టూ తిరుగుతూ హాస్యాలాడుతూ ఉక్కిరి బిక్కిరి చేసింది. సాయంత్రం అయ్యేసరికి సారథి పినతల్లి సిరికి పూలజడ వేస్తారంటూ తయారైంది. సిరికి వాళ్ళ బారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. బిత్తరపోయి నిస్సహాయంగా అత్తగారి వంక చూసింది. ఆ చూపులో భావం ఆమెగారు అర్థం చేసుకున్నట్లు, ఏమిటర్రా ఆ పిల్లని అలా పొద్దుటి నుంచి ఊదరగొట్టేస్తున్నారు, పూలజడలు అవన్నీ పూర్వకాలపు ముచ్చటలు, ఇప్పుడు అలాంటి సరదాలు ఎవరికున్నాయి, అందులోనూ డాక్టర్ చేస్తున్న అమ్మాయి కూడాను, ఇలాంటివి ఇష్టం అవునో కాదో ఊరుకోండమ్మా, అబ్బాయి సారథి కూడా ఇలాంటి హడావిడి చేయొద్దనే అన్నాడు అని వాళ్ళని ఆమె వారించబోయింది. నువ్వు ఊరుకో అమ్మా, తమ్ముడంటే అన్నాళ్లే, ఆడపడుచు అర్ధమొగుడు అన్నారు, నాకు సగం అధికారం ఉంది, ఇవాళ నేను చెప్పినట్టు వినాల్సిందే అని పెంకెగా నవ్వుతూ అంది రజని. అవునండి అక్కయ్య, డాక్టర్ అయితే మాత్రం పెళ్లి చేసుకోలేదా, రేపు పిల్లల్ని కనదా, పూలజడకే డాక్టర్గిరి అడ్డొస్తున్నదేమిటి, కొత్త పెళ్లి కూతురు మొదటి రాత్రి, ఇవాళ సరదా మళ్ళీ రమ్మంటే వస్తుందా అని తోడికోడలతో, రావమ్మా కొత్త కోడలా, నీ వగలమారి బెట్టు సరి అంత మీ ఆయన దగ్గర చూపుదూలే అని సిరి జడ దొరకబుచ్చుకొని విప్పసాగింది సారథి పినతల్లి. పక్కనే కూర్చుని సరాగాలాడుతూ పెద్ద మల్లె ముక్కలు వేరు చేసి రజని అందిస్తుంటే, జడగంటలు పెట్టి బిగించి వేసిన బారు జడ మీద మల్లెలు సుతారంగా కుట్టి దవనం మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన పెద్ద మాల తలలో అర్ధచంద్రాకారంగా అమర్చి పెన్ను మీద గట్టిగా చరిచి, ఇక లేవమ్మా పెళ్లి కూతురా, పాపం చాలా శ్రమ పెట్టాం సిరితో అని, అక్కయ్య నీ కోడలు చూడు పూల జడతో అప్సరసలాగా మెరిసిపోతోంది అన్నది తోడి కోడలతో ఆమె. మరదలా, నిన్ను చూస్తే ఆడదాన్ని నాకే మోహం కలుగుతోంది, ఇంక మా తమ్ముడు మోహించాడంటే ఆశ్చర్యమేముంది అన్నది సిరి బుగ్గలు ఆప్యాయంగా పొణికి రజని. ఇక ఊరుకోండే, పాపం ఎంతలా సిగ్గుపడుతోందో, కళ్ళ నిండుగా చూస్తే ఎక్కడ దిష్టి తగులుతుందో అన్నట్లు మురిపెంగా కోడల వంక వారగా చూసి, ఇక లేచి వెళ్ళి మొహం కడుక్కుని బొట్టు అది పెట్టుకుని చీర మార్చుకో అమ్మా అన్న అత్తగారి మాటకు, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని లేచి వెళ్ళింది సిరి. తల నిండుగా పూలతో తెల్లని పట్టు చీరతో గుమగుమలాడే కుబేగా పరిమళంతో గదిలో అడుగుపెట్టిన శిరీష వెనకనే ఆడపడుచు కిలకిలా నవ్వు తలుపు గడియ వేసిన చప్పుడుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వీళ్ళందరినీ తప్పించుకుని ఎక్కడికన్నా పారిపోవాలన్న ఆరాటం తన మీద తనకే జాలి విచారం ముంచెత్తి ఎలాగో గుండె దిటోపరుచుకుని తడబడే అడుగులతో మెల్లగా వచ్చి సోఫాలో కూర్చుంది. హోమ్ రబ్బర్ పరుపులు పరిచిన డబుల్ కాట్ మీద దిళ్ల కానుకుని కూర్చున్న విజయసారథి గంట నుండి ఆమె రాక కొరకు ఎదురు చూస్తున్నాడు ఆత్రంగా అమితమైన ఉత్సాహంతో. తీరా ఆమె వచ్చేసరికి ఆమె మోములో తను ఆశించిన ఆనందం లేకపోగా భయం బాధ కనిపించేసరికి అతడి నరాలు చల్లబడి ఉత్సాహం నీరు కారిపోయింది. ఆమె మనోవ్యాకులతకు కారణం తెలిసిన అతడికి కోపం రాలేదు సరికదా, జాలితో మనసు ద్రవించింది. ఇంత త్వరగా ఆమెలో మార్పు ఆశించిన తన పొరపాటుకు అత్యాశకు ఎంతో నొచ్చుకున్నాడు. లేచి వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెత్తగా నొక్కాడు. సిరి అమితమైన భీతితో వణికిపోతూ అద్దెంపుగా అతడి కళ్ళల్లోకి చూసి తలవాల్చుకుంది. మళ్ళీ ఆమెను తాకటానికి అతడికి సాహసం కలగలేదు. కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం. ఆమె బెదురు ఎలా పోగొట్టాలో అతడికి తోచలేదు, ఆమె పెదాలు విడలేదు. చివరికి అతడే అన్నాడు, సిరి ఎందుకలా బెదిరిపోతావు, నేను నీకు ఇచ్చిన మాట ఇంతలోనే మర్చిపోతాననుకున్నావా, అంత మూర్ఖుణ్ణి కాదు, నీకై నువ్వు చేరువకు వచ్చేంతవరకు నిరీక్షించగలనని మాట ఇచ్చాను, ఆ మాటకి ఇంకా తిరుగులేదు, ఎప్పటికైనా ఆ మంచి రోజు తప్పక వస్తుందని నాకు ఆశ ఉంది, ఒకవేళ ఆ అదృష్టం నాకు కలగకపోతే ఎప్పటికీ మన జీవితాలు ఇలాగానే గడిచిపోతాయి, అంతేగాని నిన్ను నీ ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించేటంతటి క్రూరుని కాదు, నా మాట నమ్ము సిరి, ఈ ఇల్లు నీది, నేను నీవాణ్ణి, నా భార్యవిగా గౌరవాన్ని అందుకుంటూ నా ఇంట నడయాడటమే నాకు గొప్ప అదృష్టంగా భావిస్తాను, ఏ భయాలు బెంగలు లేకుండా నువ్వు హాయిగా ఉంటే చాలు, అదే నాకు పరమ సంతోషం, నన్ను అర్థం చేసుకో సిరి. అతడి మాటలకు ఆమె చెల్లించిపోయి అశ్రుపూరితమైన కళ్ళెత్తి చేయి చాపి అతన్ని వారిస్తూ, ప్లీజ్ మీరలా అనద్దు, నన్ను క్షమించండి, ఇంతకన్నా ఇప్పుడేమీ చెప్పలేను, చేతుల్లో ముఖం దాచుకుంది. ఆనాడు రాజు గదిలో అతడి ప్రవర్తన, తన నిస్సహాయ స్థితి, చివరికి ఎలాగో అతడి నుంచి తప్పించుకోవటం,
అన్నీ కళ్ళ ముందు గిరగిరా తిరిగి వేదనతో మనసు చుట్టుకుపోయింది. కళ్ళెత్తి సారథి వంక చూసే ధైర్యం ఇచ్చా కూడా లేక అలాగే కళ్ళు మూసుకుని వెనక్కు వాలింది. మూసిన కనురెప్పల గుండా తెగిన ముత్యాల సరాలై కన్నీరు చెక్కిళ్ల మీద జారింది. ఆమె బాధను అర్థం చేసుకున్న సారథి, సిరి, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకా నువ్వెప్పుడూ కళ్ళనీరు పెట్టరాదు. చెప్పానుగా మనం ఎప్పట్లాగా స్నేహితులంగానే ఉంటాం. ఏ సంకోచం లేకుండా నిద్రపో. మృదువైన ఆమె చెక్కిలి సున్నితంగా మునివేళ్లతో మీటి లేచి వెళ్ళాడు. అగరు ధూపాలు కొడిగట్టి ఆరిపోయాయి. బల్ల మీద పాల గ్లాసు, పలహారపు పళ్ళాలు వాటి వంక చూసేవారు లేక చిన్నపోయాయి. అతడు మంచం మీద, ఆమె సోఫాలోనూ ఉరిగిపోయి కళ్ళు మూసుకున్నారు. కానీ ఇద్దరికీ ఆ రాత్రి నిద్ర లేకుండానే తెల్లవారింది. ఆ రోజు నుండి ఇద్దరికీ అదే అలవాటుగా మారింది. పగలంతా ఆసుపత్రిలో కలిసి పనిచేస్తూ చనువుగా కబులు చెబుతూ సరదాగా సారథి వెనక వెనకే తిరిగేసిరి రాత్రివేళ గదిలోకి వచ్చేసరికి శిలాప్రతిమలాగా బిగుసుకుపోయేది. ఎంత ప్రయత్నించినా రాజు గదిలో సంఘటన మర్చిపోలేక అసహ్యంతో వేదనతో మనసు ముడుచుకుపోయి సారథి వంక కన్నెత్తి కూడా చూడలేకపోయేది. నిద్రపోతే సారథి బెబ్బుల్లాగే ఎక్కడ మీద పడిపోతాడేమోనన్న భయంతో కళ్ళు సగం మూస్తూ తెరుస్తూ దాదాపు నిద్ర లేకుండానే రాత్రులు తెల్లవారేవి. ఆమె అవస్థ చూడలేక ఇద్దరి బెడ్రూమ్లు వేరువేరుగా ఏర్పాటు చేశాడు సారథి. హాల్లో కూర్చుని మెడికల్ జర్నల్స్ తిరగవేస్తున్నా రోగాన్ని గురించి, ట్రీట్మెంట్ గురించి విస్తుపోయి చూసి కోరి ముచ్చటపడి చేసుకున్నారు పెళ్ళి. నెలన్నా కాకుండానే పడక గదులు వేరయ్యాయి. హాస్పిటల్ వ్యవహారాల గురించి రాత్రి చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుకుని చివరికి గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి తలుపులు మూసుకునే కొడుకు కోడలు వంక విస్తుపోయి చూసి కోరి ముచ్చటపడి చేసుకున్నారు పెళ్ళి. నెలన్నా కాకుండానే పడక గదులు వేరయ్యాయి. అలా అని వారిద్దరి మధ్య పొరపొచ్చాలున్నట్లు కనబడదు. హాస్పిటల్కు ఇద్దరూ కలిసే వెళ్ళొస్తారు. ఇంట్లో ఉన్నంతసేపు ఏవో మాట్లాడుకుంటూనే ఉంటారు. మరేమిటి, ఎన్నోసార్లు కొడుకును అడగాలనుకుని వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసును. తను వారి వ్యక్తిగత విషయాల్లో కల్పించుకుని తనని తాను తక్కువ చేసుకునే తత్వం కాదావిడిది. ఈ కాలపు చదువుకున్న వాళ్ళు ఇంతే, ఏదొచ్చినా పట్టలేం, క్రమంగా వాళ్లే మారుతారులే అని సరిపెట్టుకుని పసిపాప నట్టింట పాలాడాలన్న కోరికను మనసులోనే ఇరికించుకుని నిట్టూర్చింది సారథి తల్లి. యాంత్రికంగా రోజులు పరిగెడుతున్నాయి. శిరీష్ హౌస్ సర్జన్ పూర్తి కావచ్చింది. జనవరి నెల, ఆడవారికి ఆనందాన్ని తెచ్చే సంక్రాంతి పండుగ దగ్గరలోకి వచ్చింది. అత్తవారిళ్ల నుండి పుట్టిళ్లకు చేరి సంబరాలు పడి హడావిడి చేసే అమ్మాయిలతో ప్రతి ఇల్లు కలకళ్లాడుతూ సందడి చేస్తున్నాయి. సిరి పెళ్ళైన తర్వాత ప్రథమంగా వచ్చిన సంక్రాంతి పండుగ అది. పండుగ 4 రోజులున్నదనగానే రమణ స్వయంగా వెళ్ళి చెల్లెల్ని, బావగారిని సాదరంగా ఆహ్వానించాడు. నూతన దంపతుల రాకతో ఇంటికి కొత్త కళ వచ్చింది. పండుగ 3 రోజులు ఆనందంగా పరిహాసాలతో సరదాగా గడిపారు. అంత మాటల సందర్భంలో రమణతో, సిరి హౌస్ సర్జన్ పూర్తయ్యాక తమ స్వంత ఊరిలో స్వంత ప్రాక్టీస్ పెట్టాలనున్నదని తన ఆలోచన సరళి వివరించాడు సారథి. ఇదివరలో ఆ మాటే 2-3 సార్లు సిరితో అంటే చూద్దాంలేండి అని ఆ మాటకు అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా తోసేసింది సిరి. అస్థిరమైన భావాలతో మనసుకో స్థాయి చిక్కక అశాంతిగా ఉన్న ఆమె మనసు అంతటి బాధ్యతను నిర్వహించడానికి తయారుగా లేదు. ఆ సంగతి పైకి వ్యక్తపరచలేక ఆర్థికంగా తట్టుకోవటం కష్టం అన్న సాకు చూపి తన విముఖత్వాన్ని చూపింది. అప్పటికి సారథి కూడా ఆమెతో వాదనకు దిగలేదు. ఆ ప్రయత్నం విరమించుకున్నాడేమోనని ఆమె అనుకుంది. కానీ సారథి మళ్ళీ ఇప్పుడు ఆ ప్రసక్తి తేవడంతో అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ, స్వంత ప్రాక్టీస్ అంటే మా వదిన చేసిన బొబ్బట్లు తినంత సులభం అనుకున్నారా, తన అయిష్టాన్ని వేళకోళంగా మార్చి అన్నది సిరి. సారథి కూడా నవ్వుతూ, బొబ్బట్లు తినడం కూడా నువ్వు అనుకున్నంత సులభం కాదు అయ్యి, కావాలంటే ఏది నాతో పందెం వేసి తిను చూద్దాం, అది కథ అని సిరితో హాస్యంగా అని రమణ వైపు తిరిగి, చూసారా బావగారు మీ చెల్లెలికి ఎంత పరిహాసంగా ఉందో, పుట్టి పెరిగిన స్వంత ఊరిలో అందున డాక్టర్ సహాయం అందుబాటులో లేని పల్లెలో ఇద్దరం ప్రాక్టీస్ పెడితే బాగుండదు, ఏమో పరమో కూడాను. భలే, డాక్టర్ గారికి పరం వైపు ఆలోచనలు పరిగెడితే రోగులకు త్వరగా స్వర్గప్రాప్తి లభిస్తుంది. పకాలు నవ్విన సిరిని వారిస్తూ, అమ్మాయి బావగారి ఆశయం బాగుందమ్మా, వారి అడుగులో అడుగు వేసి అర్ధాంగి వినిపించుకో, మీ ఇరువురి ఆశయం నెరవేరి మీ మార్గం సుగమం కావాలని, భగవంతుడు మీకు తోడ్పడి మీ కోరికను సఫలం చేయాలని కోరుతూ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను.
మీరే విధమైన సంకోచం లేకుండా మీ ప్రయత్నంలో మీరుండండి. నా సహకారం ఏ విధంగా కావాలన్నా అందించగలను అన్నాడు సారథికి ప్రోత్సాహమిస్తూ రమణ. అది కాదన్నయ్య, వారి ఆలోచన మెచ్చదగిందే, కానీ స్వంత ప్రాక్టీస్ అంటే మాటల 60-70 వేలైనా కావాలి. తర్వాత ఎదురయ్యే సమస్యలు కొలలు. ఈ బాధలన్నీ పడే కన్నా కొన్నాళ్ళు ఇలాగే ఈ ఆసుపత్రిలో ఇద్దరం జాబ్ చేస్తూ కొంత అనుభవం గడించాక చూసుకోవచ్చునని నా ఉద్దేశం. అంతకన్నా ఏమీ కాదు, సీరియస్గా అంది సిరి. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ బావగారికి అవన్నీ తెలియవనా? అన్నీ తెలిసే వారు ధైర్యంగా ముందడుగు వేస్తున్నప్పుడు వారికి ప్రోత్సాహం ఇవ్వటం మన ధర్మం, ముఖ్యంగా డాక్టర్వి కనుక అది నీ కర్తవ్యం కూడాను సిరితో అని బావగారు శుభస్య శీఘ్రం అన్నారు. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, మా సిరి మిమ్మల్ని అనుసరిస్తుంది అన్నాడు రమణ సారథికి ప్రోత్సాహమిస్తూ. తర్వాత ముగ్గురి మధ్య స్వంత ప్రాక్టీస్, సాధక బాధకాలు తదితర విషయాల మీద సంభాషణ కొనసాగింది. పండగ 3 రోజులు ముచ్చటగా గడిచిపోయాయి. సిరి సారథి ప్రయాణమయ్యారు. చీర పసుపు కుంకుమలతో పాటు సిరికి ఇష్టమైన పిండి వంటలు కూడా డబ్బాలలో నింపి ఇచ్చింది ఇందిర ఆప్యాయంగా సిరికి. ట్యాక్సీ ఎక్కబోతూ అన్నా వదిలిన పాదాలకు నమస్కారం చేసిన సిరిని అభిమానంగా తలనిమిరి ఆశీర్వదించి సిరి పేరున ఉన్న బ్యాంక్ పుస్తకం ఒకటి సిరి చేతికిచ్చాడు రమణ. ఇదేమిటన్నయ్యా? తెల్లబోయింది సిరి. నాన్నగారు నీ పేరున బ్యాంకులో ఉంచిన డబ్బమ్మా. అదేమిటన్నయ్యా, ఇన్నాళ్ళు నా కోసం ఎంతో ఖర్చు చేశావు, ఖర్చు కన్నా విలువైన ఆదరణ చూపి నన్ను ఇంత దాని చేశారు, న్యాయంగా ఇది మీకే చెందాలి. నాదంటూ కొంత ఉన్నదన్న సంగతే నాకు తెలియదు, అసలు ఆ విషయమే నేను మర్చిపోయాను. అమ్మ నాన్న లేని లోటు నువ్వు వదినా తీర్చారు. ఏమిచ్చి మీ రుణం నేను తీర్చుకోలేను. మీ మనసున్న ఉన్న అభిమానమే నాకు చాలన్నయ్యా. వద్దు వద్దు, ఇది నువ్వే ఉంచుకో. వేదనతో కన్నులు తిరిగిన కన్నీరు వత్తుకుంటూ ఆ పుస్తకం తిరిగి అన్నగారికి ఇవ్వబోయింది సిరి. అమ్మ సిరి, నీ మనసు నాకు తెలుసమ్మా, నా మాట కాదనుకో. ఇప్పుడు ఇది మీకెంతో అవసరం కూడాను. స్వంతగా నర్సింగ్ హోమ్ తెరవాలన్న బావగారికి ప్రోత్సాహమిస్తూ ఆర్థికంగా కూడా నీ సహాయాన్ని అందించు. ఈ డబ్బు ఇలా సద్వినియోగం కావటం నాన్నగారి ఆత్మకు ఎంతో తృప్తి శాంతి కూడా కలుగుతుంది అన్న రమణ మాట మరి కాదనలేకపోయింది సిరి. విజయసారథి చాలా పట్టుదల, మనోనిబ్బరం కలవాడు. అతడి మనస్సున ఏదైనా కోరిక పటమరించిందంటే అది ఎంత కష్టతరమైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన ఆశయం నెరవేరేదాకా నిద్రపోడు. ఆ పట్టుదలే సిరిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకునేట్లు చేసింది. ఇప్పుడు అతను తిరుగులేని మనోనిశ్చయమే స్వంత ప్రాక్టీస్కు ప్రోత్సాహంతో ముందడుగు వేయించింది. తన స్వంత ఊరిలో తన తల్లిగారి పేరు మీదుగా జగదీశ్వరి నర్సింగ్ హోమ్ అన్న పేరుతో క్లినిక్ తెరిచాడు విజయసారథి. ఊరికి కాస్త దూరంలో తాత ముత్తాతల నుండి ఉన్న స్వంత మామిడి తోటలో జగదీశ్వరీదేవికి పుట్టింటివారు అరణంగా ఇచ్చిన తోట అది. కొన్ని చెట్లు కొట్టించి ఆధునిక సౌకర్యాలతో అందమైన చిన్న బంగళా కట్టించి వెనుక భాగం నివాసానికి ఏర్పాటు చేసి ముందు భాగంలో 4 గదులు హాస్పిటల్కే కేటాయించాడు. సిరి తన బ్యాంక్ బ్యాలెన్స్ పూర్తిగా విత్డ్రా చేసి ఇచ్చిన 30,000 రూపాయలకు జగదీశ్వరీదేవి వంటినున్న జహవరి అమ్మగా వచ్చిన 20,000 జతపరిచి పినతండ్రి రమణ చేసిన మరికొంత సహాయంతో అవసరమైన సౌకర్యాలు అమర్చుకుని ఒక శుభముహూర్తాన స్వంత ప్రాక్టీస్ ప్రారంభించారు విజయసారథి, సిరీష్ రాణి. మొదట సిరి కొంత భయపడినా ఆమె మనస్సున నిర్లిప్తత క్రమంగా తొలగిపోయి ఉత్సాహాన్ని పుంజుకోసాగింది. సిటీస్లో పెద్ద హాస్పిటల్స్లో సీనియర్స్ క్రింద అనామకంగా వర్క్ చేసినప్పుడు కలగని తృప్తి, ధీమ ఇప్పుడు లభ్యమైనట్లుగా ఉన్నది ఆమెకు. నాది అనుకోవటంలో ఎంతో బాధ్యత, ఆత్మధైర్యంతో కూడిన నిండుతనం ఫీల్ అయింది. సారథి సంగతి చెప్పనే అక్కర్లేదు. వారి అదృష్టం కొలది ఆ ఊరి పెద్దల సహకారం కూడా లభించింది వారికి. అన్ని పల్లెలకి మళ్ళేనే ఆ ఊరిలోనూ రాజకీయాల కాలుష్యం పార్టీ కక్షలో ఉన్నప్పటికీ డాక్టరు అందరికీ కావాల్సిన వాడేనన్న సదాశయం కానీ స్వార్థమే కానీ ఆ మురికి గాలి మాత్రం వీరికి సోకలేదు. అయినప్పటికీ కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన ప్రతి డాక్టరు ఎదుర్కొనే కొన్ని సాధక బాధకాలు మాత్రం వీరికి తప్పలేదు. 4-5 గురిని చంపితే కానీ డాక్టర్ కాలేడన్న నానుడి ప్రకారం కొత్త డాక్టర్లన్న భయంతో రోగులు రావటానికి భయపడేవారు. చెదురుమదురుగా 1-2 చిన్న చిన్న కేసులు అప్పుడప్పుడు వచ్చిన 4-5 నెలల వరకు సిరి సారథిలకు దాదాపు పనేమీ ఉండేది కాదు. దానికి తోడు చిన్న చిన్న ఆర్ఎంపీ, ఎల్ఎంపీ, డీబీఎం మొదలైన డాక్టర్ల బెడద పల్లెలో ఉన్నప్పటికీ సారథికి తప్పలేదు. ఆ చుట్టుపట్ల పల్లెల నుండి, సిటీల నుండి కేసులు తెస్తామని కమిషన్ గురించి సారథితో మాట్లాడి వ్యాపార సరళిలో ప్రలోభం చూపేవారు.
సారథి మాత్రం ఇలాంటి వాటికి లొంగక నిజాయితీ కనబరుస్తూ మర్యాదగా వారి సూచనల్ని తిరస్కరించేవాడు. అరుదుగా వచ్చే రోగులు కూడా అతడి సహనాన్ని పరీక్షించడానికి అన్నట్లు ఉండేవారు. రోగులు తమ బాధ ఒకటైతే కంగారులో మరొకటి చెప్పటం, ఆడవారైతే అతిగా సిగ్గుపడుతూ, "డాక్టర్ అమ్మగారు, మేము చెప్పాలేటి, మా బాధ ఏమిటో మీరు పరీక్ష చేస్తే మీకు తెలవదా" అని అమాయకంగానే ఆ పల్లె స్త్రీలను చూస్తే సిరికి నవ్వు చికాకు కూడా కలిగేవి. కొందరు మందులు తీసుకుని ఫీజు లేకొట్టేవారు. మరికొందరేమో డాక్టర్ సలహా మేరకు మందు పుచ్చుకోకుండా ఇంజెక్షన్ల కోర్సు పూర్తి కాకుండా మానేసి రోగం పూర్తిగా తగ్గలేదని, డాక్టర్ల హస్తవాసి మంచిది కాదని దుష్ప్రచారం లేవదీశారు. ఒకప్పుడు పేదవారు కదా అని జాలిపడి ఫీజు అడగకపోతే, "ఓరి పిచ్చోళ్ళా ఉన్నాడే, ఊరికినే మందులిస్తే మూడో నాటికల్లా బోర్డు పీకేసిపోవాలని" చాటుగా నవ్వుకునేవారు కొందరు. ట్రీట్మెంట్కు బిల్లు పంపితే 4 సుక్కలు రంగునీళ్ళు వస్తున్నందుకే ఇంత డబ్బు కావాలట, "మరీ ఆశపాతకుడమ్మా ఈ డాక్టరు" అని అపవాదు లేవదీశారు. రోగుల సంగతి ఇలా ఉండగా నర్సు కాంపౌండర్లు కూడా డాక్టర్కి మస్కా వేయాలని చూసేవారు. ఇంజెక్షన్ తయారీలో ఎక్కువ డిస్టిల్డ్ వాటర్ కలిపి లెక్కకు సరిచూపి మిగతాది ఇంటికి తీసుకుపోవటం, టాబ్లెట్స్ సీసాలతో సహా మాయమయ్యేవి. ఎమర్జెన్సీ కబోర్డ్లో డ్రగ్స్ కనబడకపోతే డాక్టర్కు చికాకు ఆశ్చర్యం కలిగి నర్సును కాంపౌండర్ను నిలదీసి అడిగితే ఉద్యోగం మానేసి డాక్టర్ మీద ఉన్నవి లేనివి కల్పించి విషప్రచారం చేసేవారు. మరొకరిని త్వరగా చేరనిచ్చేవారు కాదు. కొత్త స్టాఫ్ దొరికే వరకు వాళ్ల పనులు కూడా సిరి సారథి చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సాధక బాధకాలను ఎన్నిటినో సహనంగా ఎదుర్కొని ప్రాక్టీస్ నిలదొక్కున్నారు సిరి విజయ సారథి. అలాంటి సమయాల్లో వారు చూపిన సహనం అపూర్వమైనది. అందుకే కష్టే ఫలే అన్నారు పెద్దలు. 2 సంవత్సరాలు గడిచేసరికి రోగుల రాకతో పాటు ధనరాబడి కూడా పెరిగింది. దానికి తోడు డాక్టరమ్మ డాక్టర్ బాబు మంచోళ్ళు, చేయెత్తి దండం పెట్టచ్చు అన్న పేరు కూడా స్థిరపడింది. మరో సంవత్సరానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా రోగులు రాసాగారు. స్టాఫ్గా ఉన్న నర్స్ ఆయా కాంపౌండర్లు చాలక మరో కాంపౌండరు ఆయాను నియమించాల్సి వచ్చింది. వాళ్ళు డాక్టర్ల పేరు చెప్పి ఫీజు ఎక్కువగా వసూలు చేసి గుటకాయ స్వాహా చేస్తున్నప్పటికీ మొత్తానికి మొదటి వారికన్నా నమ్మకంగా పనిచేసేవారు. రోగుల సంఖ్య పెరగటంతో పడకలు పెంచి అదనపు సౌకర్యాలు కూడా కలగచేయాల్సిన అవసరం కలిగింది. ప్రస్తుతం ఉన్న ఇంటికి కాస్త దూరంలో విశాలమైన మరో హౌస్ కట్టి 25-30 పడకల దాకా ఏర్పాటు చేసి ఆపరేషన్ థియేటర్లో అవసరమైన ఆధునిక పరికరాలు కూడా తెప్పించి అన్ని హంగులు ఏర్పరచుకుని చక్కని హాస్పిటల్గా రూపుదిద్దారు సిరి విజయ సారథి. వారి పట్టుదలే వారికి శ్రీరామ రక్షయ్య నిలిచింది. ఇప్పుడు సిరి సారథిలకు ఊపిరి సలపని పని, పనితో పాటు తాము తలపెట్టిన పని జయప్రదమైందన్న తృప్తి కూడా కలగసాగింది. ఒకమారు చెల్లెల్ని చూడవచ్చిన రమణ, "మొత్తానికి విజయసారథి అన్న పేరు సార్థకం చేసుకున్నారు బావగారు. గట్టి బుర్ర, దొడ్డ చెయ్యి మీది, ఇంక మీరు పట్టిన కేసల్లో జయప్రదమే అవుతుంది" అన్నాడు మెచ్చుకోలుగా రమణ సారథితో. "అవునండి బావగారు, నా పేరులోనే విజయం ఉన్నది కదా, అందుకనే కష్టపడి సిరిని కూడా చేపట్టగలిగాను" అన్నాడు రమణతో సిరి వంక కొంటెగా చూసి సారథి. సిరి అతడి చూపుల్ని తప్పించుకుంటూ మొహం పక్కకు తిప్పి నవ్వుకుంది. వారిద్దరినీ చూసిన రమణ ఆనందంగా, "అమ్మయ్యా, మా సిరి కాపురం సుఖంగా సాగిపోతుంది" అని తృప్తిపడ్డాడు. ఇంటికి వెళ్ళాక ముందుగా ఆ సంగతే భార్యకు చెప్పాడు రమణ. ఆ మాట వినటంతోనే మనసంతా ఆనందం నింపుకుని తృప్తిగా నిట్టూర్చింది ఇందిర. ఇందిర రమణ అనుకున్నట్లుగా సిరి దాంపత్య జీవితం ఏమంత సుఖప్రదంగా లేదు. శిరీష్ హాస్పిటల్లో ఉన్నంతసేపు సారథికి తోడు నీడగా సహచర్య మెలుగుతూ కో డాక్టర్గా అతడి సలహాలను అందుకుంటూ, తన సలహాలను అందిస్తూ బాధ్యతాయుతంగా ఎంతో చాకచక్యంగా ఆసుపత్రి వ్యవహారాల నిర్వహణలో ఏమాత్రం పాలు మాలక రోగుల బాధల్ని వారి సమస్యల్ని అతి ఓర్పుగా శ్రద్ధగా విని నిశితమైన ఆలోచన దృష్టితో వారి బాధల్ని అర్థం చేసుకుని సరైన ట్రీట్మెంట్ ఇచ్చేది. మంచివారి మనసులాంటి తెల్లని చీరతో, అంతకన్నా ధవళకాంతులేని చల్లని చిరునవ్వుతో మెడలో వేలాడే స్టెథోస్కోప్ ఆమెకు వింత అందాన్ని సంతరిస్తుంటే, రోగుల్ని పరిశీలిస్తూ హుందాగా వార్డులో నడిచి వెళ్లే ఆమెను చూస్తే రోగార్తులకి సేవ చేసి సేద తీర్చడానికి దివి నుండి భూమికి వచ్చిన దేవతేమో అన్న భక్తిభావంతో చేతులు జోడించాలనిపించేది ప్రతివారికిను. రోగ నిర్ణయంలోనూ, వాటి నివారణకు ఔషధులు సూచించడంలోనూ ఆమె చూపే సునిశితమైన దృష్టికి ఎంతో అనుభవం గల డాక్టర్లు కూడా ఆమె ముందు తీసికట్టేననిపించి సారథికి అచ్చెరువు కలిగేది.
అంతటి మెడుకో విజ్ఞాని తన భార్య కావటం తన అదృష్టంగా భావించి ఎంతో ఆనందము గర్వము కలిగేది సారథికి. ఆమె సహకారమే లేకపోతే నర్సింగ్ ఇంతటి అభివృద్ధి సాధించేదే కాదు అనుకునేవాడు. ఈ మధ్యకాలంలో శిరీష్ ఎంఎస్, సారథి ఎండి చదివి మరికొంత విజ్ఞానాన్ని అర్హతని కూడా సంపాదించారు. నర్సింగ్ హోమ్ నిర్మాణంలోనూ దానిని అభివృద్ధి పరచడంలోనూ అహర్నిశలు శ్రమించిన సారథికి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆర్థిక బలం కూడా సమకూరి తమ సంకల్పం నెరవేరి జీవితానికి ఒక స్థాయి చిక్కిందన్న తృప్తి కలిగింది. కానీ ఆ తృప్తి ఎక్కువ కాలం అతడి మనసును నిలవలేదు. మనసుకు కాస్త విశ్రాంతి లభించేసరికి ఇంతకాలం అతడి హృదయాన అణిగిమణిగి ఉన్న లౌకిక వాంఛలు చెలరేగి పడగలెత్తిన త్రాచుపిల్లల్లాగా బుసలు కొట్టసాగాయి. వాటిని అణచివేసే శక్తి అతడికి లేకపోయింది. సహనానికి సంస్కారానికి కూడా ఓ హద్దుంది కదా. పెళ్లి జరిగి 4 ఏళ్ళు దాటుతున్నా సిరిలో ఏ విధమైన మార్పు లేకపోవటం అతడికి ఎంతో బాధాకరంగానే ఉంది. భార్యగా ఏనాడు దరిచేరి సుఖపెట్టలేదాను. పగలంతా తన వెనకనే తిరిగి తనతో సహకరించే సిరి రాత్రుడు తను దరిచేరితే ఎందుకలా బిగుసుకుపోతుందో అతడికి అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి సహనాన్ని కోల్పోయి అంతులేని క్రోధము కలిగేది. బలవంతంగా ఆమెను లోబర్చుకోవాలన్న ఆవేశము కలిగేది. కానీ స్నిగ్ధ సుకుమారమైన ఆమె మోము చూసేసరికి ఆనాడు పెళ్లి ముందు తాను చేసిన వాగ్దానం అతన్ని వెనక్కులాగి ముందుకు ఒక్క అడుగైనా వేయనిచ్చేది కాదు. క్రమంగా ఈ భావ సంఘర్షణలో నలిగిపోయి అతని మనసున అశాంతి చెలరేగి స్తబ్దుగా తయారయ్యాడు. ఆసుపత్రి వ్యవహారాల పట్ల కూడా నిరాసక్తత కనబరిచే అతడి వైఖరి ఆమెకు వింతగా ఉండి కారణమేమిటని అడిగి సరైన సమాధానం రాబట్టలేకపోయింది సిరి. అతడింత నిర్లక్ష్యాన్ని కనబరిచిన ఆసుపత్రి విషయాలన్నీ తానై సమర్థతతో నిర్వహించేది. సరిగ్గా అలాంటప్పుడే సారథి తల్లి జగదీశ్వరీదేవి హార్ట్అటాక్తో కన్నుమూసింది. ఆమె మరణం సారథికి పిడుగుపాట్లా తగిలింది. అసలే అశాంతిగా ఉన్న అతడి మనసు ఈ దెబ్బతో మరి కోలుకోలేకపోయింది. అలాంటప్పుడు సిరి సహచర్యం మరీ మరీ కోరేది అతడి మనసు. అతడి స్థితి సిరికి అర్థం కాలేదో, అయినా కానట్టే నటిస్తోందో, మొత్తానికి ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. క్రమంగా సారథికి సిరి పట్ల నిర్లిప్తత ఏర్పడి ఒక్కోసారి ఆమె ఉనికినే సహించలేకపోయేవాడు. కొన్నాళ్ళు సిరికి దూరంగా ఆమెకి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోవాలి అన్న ఆవేదనతో మనసు కొట్టుకుపోయేది. అతడు కోరుకున్నట్లే కొద్ది రోజుల్లో ఆ అవకాశం వచ్చింది అతడికి. అతని మిత్రుడు సూర్యం వెడ్డింగ్ ఆహ్వానం అతన్ని హైదరాబాద్ ప్రయాణానికి పురికొల్పింది. సూర్యం పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఆ సందర్భంలో చిరకాలానికి కలుసుకున్న మిత్రబృందం కాలాన్ని మరిచి కబుర్లలో పడ్డారు. సారథి ఆప్తమిత్రుడు జగన్ను కలుసుకోవటం సారథికి ఎంతో రిలీఫ్ దొరికినట్లు ఫీల్ అయ్యాడు. జగన్ హైదరాబాద్లోనే స్వంత డిస్పెన్సరీ నడుపుతున్నాడు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా సారథి మాత్రం జగన్ అతిథిగా మరికొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు. డిస్పెన్సరీ వ్యవహారాలన్నీ కాంపౌండర్లకు అప్పగించి వీలైనంత ఎక్కువ కాలం సారథితో గడపసాగాడు జగన్. సారథి ఇదివరలో 1-2 సార్లు హైదరాబాద్ వచ్చినా ఊరు చూసే అవకాశం లభించలేదు. ఇప్పుడు జగన్ ఊళ్ళో చూడవలసినవన్నీ సారథిని స్వయంగా వెంట పెట్టుకుని వెళ్ళి చూపసాగాడు. ఒకనాడు మిత్రులిద్దరూ పబ్లిక్ గార్డెన్కు వెళ్లారు. కనులకింపైన ఆ వాతావరణం, ఆ పూల వాటికలు సారథికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. అలా గార్డెన్ సోయగాన్ని తిలకిస్తూ మిత్రులిద్దరూ తిరిగి తిరిగి చివరకు గులాబీల తోట వైపు వచ్చారు. సౌందర్య రాణులైన ఆ రోజుల్ని చూసిన సారథి మనసు ఆనంద తరంగితమైంది. దోసెడు వెడల్పున విప్పుకొని పూల జాతుల్లోకెల్లా మేమే ఏకైక రాణులం. సృష్టిలో సౌందర్యమంతా మా సొత్తే. అందానికి నిర్వచనం చూపించడానికే విధాత మమ్మ సృష్టించాడు అన్నట్లు దర్పంగా తలెత్తి ధవళకాంతులు ఇనుతూ వెన్నముద్రల్లే మిసమిసలాడుతూ మనస్సు నలరించి మత్తుగొలిపే సౌరభాల్ని వెదజల్లే తెల్ల గులాబీలను చూసేసరికి శిరీష్ సుందర రూపం కనుల ముందు కదలాడి అతడి ఉత్సాహం గప్పున చల్లారిపోయింది. ఈ రోజాల అందాల్ని అపహసించే సౌందర్యవతి తన భార్య అని చెప్పుకోవటమే కానీ అంతటి అందాన్ని అనుభవించి ఆనందించే అదృష్టం తనకు లేదు. అతడి మనసు బాధతో ముడుచుకుపోయి అడుగు ముందుకు పడలేదు. బరువుగా నిట్టూర్చి వెనుతిరిగాడు. అప్పుడే వెనక్కి తిరగద్దు. పంచరంగుల మెట్ట తామరలు ఆ ముందు వైపు ఉన్నాయి, చాలా అందంగా ఉంటాయి పద అంటూ సారథి చేయి పట్టుకున్నాడు. జగన్, ప్లీజ్, నాకు చాలా అలసటగా ఉంది, కాళ్ళు లాగుతున్నాయి, ఇవాళ్ళకి ఇంకా చాలు అంటూ నడవసాగాడు సారథి. అరే, ఇప్పటిదాకా ఇంత ఉత్సాహంగా కబులు చెప్తూ తిరిగిన వాడికి ఇంతలో ఏమైంది? ఆశ్చర్యంగా సారథి ముఖంలోకి చూశాడు జగన్. అతడి మరిన మోము ఎర్రబారిన కనుదోయి చూసి మరి మాట్లాడకుండా ముందుకు నడిచి
కొంత దూరంలో అల్లిబిల్లిగా అల్లుకున్న పొదరింటి దాపులో లాన్లో అతన్ని బలవంతంగా కోలేసి తను కూర్చుని కొంతసేపు అతడి ఆలోచనలతో అతన్ని వదిలేసి తర్వాత మెల్లగా మాటల్లోకి దింపాడు. ఏమిట్రా కథ, మన్ను తిన్న పాములాగా అలా అయిపోయామే. అసలు నువ్వు వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను, మునుపటి ఉత్సాహమే లేదే నీలో. ఎంతో హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ కులాసగా కబులు చెప్తూ నీ చుట్టూ పరిసరాన్ని కూడా చైతన్యవంతం చేసేవాడు. ఎందుకింత డల్గా అయిపోయావు? జీవితం కులాసాగా జరిగిపోతుందా? ఆర్థికమైన ఇబ్బందులు ఏమీ లేవు కదా అని అవి ఇవి మెల్లగా అడుగుతూ చివరికి అతడి దాంపత్య జీవితం సుఖంగా లేదన్న సంగతి రాబట్టగలిగాడు జగన్. ఏ మనిషి అన్నా సుఖపడే హంగులన్నీ ఉండి కూడా అశాంతిగా బాధపడుతున్నాడంటే అతడి దాంపత్య జీవితం సుఖంగా లేదనే అనుకోవచ్చు. అది చాలా దురదృష్టకరమైన సంగతి కూడా, కానీ అది వాడి చేతకానితనాన్ని కూడా తెలియజేస్తుంది. తన ఆడది తనకు సుంకురాలు కాలేదని దేవ్యం మొహం వేసుకుని మనసులోనే బాధపడుతూ నంగిలాగా బ్రతకటం ఓ సిగ్గుచేటు. ఆడదాన్ని ఆకర్షించి సంతోషపెట్టడానికి అనేకమైన చిట్కాలున్నాయి. ఆమె అందాన్ని గురించి అవకాశం దొరికినప్పుడల్లా పొగడ్తలు గుప్పించడం, చిన్న చిన్న కానుకలు ఇవ్వటం, నీవే తప్ప ఇతపరం మెరుగునన్నట్లు తేనె నొలికేటట్లు తీపి తీపి కబుర్లు చెప్పటం, అందులో కొన్ని. ఇలాంటి వాటికి లొంగరాని ఆడది ఉండదు. ఒకవేళ అలాంటి మొండిగటమే ఉంటే దండనం దశగుణ భవేత్ అన్నట్లు బలప్రయోగం తప్పదేహ. అసలు ఇష్టమైన స్త్రీ తనంతట తానే వశమవుతుంది. ఆమె మనస్సు అన్యాక్రాంతమైనప్పుడే ఈ తిప్పలన్నీ. ఒరే, ఇలాంటి స్థితి ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ దేవుడా అని ఎత్తిన చేతులేసి కూర్చోటం సిగ్గుచేటు. నాలుగు తన్ని దారిలోకి తెచ్చుకోవాలి కానీ. జగన్ను వారిస్తూ, ఒరే అలాంటి మాటలు అనకురా, ఈ ఒక్క విషయం తప్ప మరే విధమైన లోటు లేదు నాకు. పేరుకు తగినట్టుగానే శిరీష్ మనసు కోమలమైనది. నేను కోరి చేసుకున్న ప్రణయదేవత నా శిరీష్, ఆమె కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను. అలాంటి నా సిరి మీద చేయి చేసుకోవటమా? నన్ను నేను చిత్రవధ చేసుకున్నట్లే. ఎప్పటికైనా ఆమె మనసు మారుతుందన్న ఆశ నాకుంది. లేకపోతే జన్మంతా ఇలా క్షోభపడతాను, కానీ ఆమెను నొప్పించేంత దుర్మార్గుణ్ణి కాలేను. బాధగా తలపట్టుకుని అన్నాడు శారద. జగన్ పకాలను నవ్వాడు. భలే, ప్రేమించానన్నావు బాగానే ఉంది. ప్రేమనేది ఇరువైపులా ఉంటేనే సుఖం. వన్ వే ట్రాఫిక్ లాంటి నీ ప్రేమ నిన్నేం సుఖపెడుతుందిరా? పెళ్ళై నాలుగేళ్లైనా మీరింకా దూరంగానే ఉన్నారనుకోవటం నీ మగతనానికే సవాల్. ఆ అమ్మాయి పెంకితనానికి బుద్ధొచ్చేట్లు నీ మార్గం నువ్వు చూసుకో. ఇవేం సత్యకాలపు రోజులేమిట్రా? ఒకరిని ప్రేమించి వారికే కట్టుబడి ఉండటానికి ప్రేమ లేదు, గడిది గుడ్డు లేదు. అవన్నీ పుస్తకాల్లో చదివి ఆనందించడానికి మాత్రమే. ఇంట్లో భోజనం అమరకపోతే హోటల్లో తినమా? అది అంతే. మగవాడైన వాడు చేయాల్సిన పనే అది. డబ్బు పారేస్తే ఈ లోకంలో దొరకని సుఖం అంటూ లేదు. మగవాడికి ఈ విషయంలో సమాజం ఫ్రీ టికెట్ ఇచ్చేసింది. ఎవరేమనుకుంటారో నన్న భయం కూడా అక్కర్లేదు. నీ బుద్ధవతారాన్ని ఇక చాలించు. లేదు, నీకంత ధైర్యమే లేకపోతే శుభ్రంగా ఆవిడకు డైవర్స్ పారేసి వేరే పెళ్లి చేసుకో. మిత్రుడిగా నీ శ్రేయోభిలాషిగా ఇది నా సలహా. నీతిగల బ్రహ్మచర్యం నా తరమా అని వెనకటికెవరో అన్నట్లు నువ్వు ఇలాగే జీవితం మరికొన్నాళ్ళు గడిపితే గనక నీకు పిచ్చెత్తటం ఖాయం. సారథి భుజం మీద చెయ్యి వేసి ప్రోత్సాహంగా అంటున్న జగన్ చెయ్యి విసుగ్గా తోసేసి, చాలరా బాబు, ఎప్పుడో కాదు, నీ మాటలు వింటుంటే ఇప్పుడే పిచ్చెత్తేట్టుంది. ఇంకా నీ హితోపదేశం చాలించు, పోదాం పద అంటూ లేచి విసురుగా నడక సాగించాడు సారథి.